ఇప్పుడు దెబ్బ అవుతుంది అని చెయ్యడు కదా, వాళ్ళు వెళ్తారనేది తెలుసు కూడా అతనికి. ఇప్పుడు టోటల్గా ఇంత పెద్ద కసరత్తు చేస్తున్నప్పుడు 20-30% లాస్కి సిద్ధపడాలి. అప్పుడు 50% అట్టించి వస్తుంది అనుకున్నప్పుడు 20-30% లాస్కి సిద్ధపడతాడు. ఇతను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ పేరు వచ్చింది ఒక ఆయనకండి, బీసీలకి లైఫ్ ఇచ్చాడు అని, ఎవరికి, ఎన్టీ రామారావు. ఆ తర్వాత బీసీలకి 100 సీట్లు ఇచ్చినటువంటి వాడు ఎవరైనా ఉంటే చిరంజీవి, కానీ గెలిపించుకోలేకపోవడం వల్ల ఆయన ప్రయత్నం ఫలించలా, కాపు కులం కోసం పనిచేశాడన్న ఫీలింగే పడిపోయింది. బట్ ఆయన కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకుడు కానీ ఆయన చేసిన ప్రయత్నం బీసీలకి హయ్యెస్ట్ ప్రయారిటీ, 100 MLA సీట్లు ఆ రోజుల్లో ఇవ్వటం, తెలుగుదేశం కూడా ఇవ్వని సంఖ్య అది. తెలుగుదేశం బీసీల మీదనే బ్రతికింది, తెలుగుదేశం కూడా ఇవ్వలేకపోయింది కదా, ఇవ్వలా. ఆ తర్వాత ఇవాళ రోజున అయితే ఈ స్థానిక సంస్థల్లో బీసీలకి ఛాయిస్లు, రిజర్వేషన్స్ వీటన్నిటి వల్ల క్రమంగా ఎదుగుతూ వచ్చారు. కానీ ఎమ్మెల్యేల దగ్గరికి, ఎమ్మెల్సీల దగ్గరికి, ఎంపీల దగ్గరికి వాళ్ళకి అవకాశాలు రావట్లా, స్టెప్ అయిపోయింది, ఈ స్టెప్ దగ్గరే నిలబడిపోతున్నారు. నెక్స్ట్ స్టెప్కి అవకాశం ఇచ్చే పని తెలుగుదేశం చేయట్లా, ఇంతకుముందు కాంగ్రెస్ చేయలే, ఇతనికి కూడా ఇంతకుముందు అవకాశం కుదరలా, ఇప్పుడు భారీగా ఇస్తున్నాడు. బీసీ సామాజిక వర్గం ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల మీరు చూస్తూ ఉండండి, రేపటి ఎన్నికల్లో దగ్గర దగ్గరగా అందరికంటే హయ్యెస్ట్ బీసీ సీట్లు ఉంటాయి, వైసీపీ నుంచి ఉంటాయి, సచ్చినట్టు తెలుగుదేశం నుంచి ఉంటాయి, సచ్చినట్టు ఉంటాయి. ఆ స్థితికి తందేస్తున్నాడు, ఓ పెద్ద రెవల్యూషనరీ చేంజ్. అంటే ఇక్కడ ఒక పాయింట్ కూడా, ఇప్పటికే ఇప్పుడేనే ఉంది, 2-3 నెలల క్రితమే మనం కూడా చాలాసార్లు అనుకున్నాం, ఆల్రెడీ టీడీపీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేసేసుకుంది, రేపు ఎల్లుండి అభ్యర్థిని ప్రకటిస్తుంది, జనసేనకి